హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మన హోమ్ టూర్ చూద్దాం. చూడండి, ఇది మా ఇంటి ఎంట్రన్స్. ఇక్కడ చెప్పల స్టాండ్, నా మనీ ప్లాంట్స్. చూడండి ఎంత బాగా గుబురుగా పెరిగినాయి కదా. ఇట్ సైడ్ ఇంకోటి, ఇది మెయిన్ డోర్. ఇవి ఏనుగులతో ఇలా డోర్కి డెకరేట్ చేసుకున్న ఐటమ్ ఒకటి ఉంది. ఇట్ సైడ్ నెమళ్ళు. ఇది ఐ హోల్. దీంట్లోంచి మనం చూస్తే బయటకు కనిపిస్తుంది కదా బాగా, లోపల నుంచి బయటకు చూస్తే బాగా కనిపిస్తుంది. ఇలా స్టిక్కర్ పెట్టుకున్నాం మేము దీనికి, గుమ్మానికి ఇలా స్టిక్కర్ అంటించాం. ఇప్పుడు బెల్ కొడదాం, తలుపు తీస్తారు. సౌండ్ వినిపించింది కదా, ఇప్పుడు తలుపు తీస్తారు. ఇద్దండి సాత్విక్ వచ్చాడు. ఇప్పుడు మనం ఇంట్లోకి పోతున్నాం. ఇది మా ఎంట్రన్స్. ఇది రాకింగ్ చైర్, ఇది కేంది. మా ఇంటికి ఎవరు వచ్చినా కానీ ఇదైతే చాలా ఇష్టం. మా ఇంట్లో ఇది మాత్రం రెస్ట్ లేని పీస్. ఎప్పుడు పాపం కష్టపడుతూ ఉంటుంది ఇది, మనుషుల్ని మోసి మోసి. దీనికి రెస్టే ఉండదు. ఇంకా క్రాడిల్, ఇది ఇంకా చూసాం కదా ఐ హోల్. ఇట్లా చూసామనుకోండి బయటికి పెద్ద కనిపిస్తారు బాగా మనుషులందరూ. దీనిలోంచి ఫస్ట్ బయట చూడొచ్చు సెక్యూరిటీ పర్పస్ లాగా. ఇది మా టీవీ, 42 ఇంచెస్, శాంసంగ్. ఇట్లా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకునేకి ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చి ఉన్నారు చూడండి, ఇట్లా చేసి చెక్కతోటి. ఇది మెయిన్. ఇవి సెట్ ఆఫ్ బాక్స్ పెట్టుకునేకి. ఇది గ్లాస్ స్టాండ్ తీసుకున్నాం. ఇది ఫ్లవర్ వాస్. ఇది నా చిన్న మనీ ప్లాంట్. ఇవి పూ. మా వాడు టీ పైన అంతా ఇట్లా బుక్స్ ర్యాక్గా వాడేశాడు, ఎన్ని బుక్స్ ర్యాక్స్ ఉన్నా సరిపోవీనికి. ఇక్కడ ఇంకో మనీ ప్లాంట్. ఇది బీబీ డైరీది బ్యాగ్, పాలు చెడిపోకుండా, ఐటమ్స్ చెడిపోకుండా. ఇది క్రాడిల్. ఇంకా మా గడియారం. మా ఇంట్లో మెయిన్ అట్రాక్షన్ ఈ కృష్ణుడి బొమ్మ. చూడండి ఎంత బాగుంది కృష్ణుడి బొమ్మ. మాకు పార్టీషన్కి, హాల్కి, డైనింగ్ హాల్కి పార్టీషన్కి ఇట్లా ఇచ్చున్నాడు. ఇట్లా షెల్ఫ్స్ ఇచ్చున్నారు. దీంట్లో అన్నీ మేము షో పీసెస్ పెట్టేశాం. ఇది సాత్విక్ చిన్నప్పటి ఫోటో. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడు కదా. ఇది మా మ్యారేజ్ ఫొటోస్. ఇది మా ఆయనకి అవార్డు వచ్చింది ఒకసారి, ఆ ఫోటో ఇది మలేషియాలో. ఇంకా సాతి దాని టెడ్డీ, వాటి టెడ్డీ చూడండి పండుకుంది హాయిగా. ఇంకా ఈ పీస్ అయితే మేము అస్సాంలో ఉన్నప్పుడు, ఇది వాళ్ళు అస్సాం వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు తీసుకున్నాం. ఇది అస్సాం వాళ్ళు అంటే దీంట్లో అంట వాళ్ళు ఫుడ్ ఐటమ్స్ పెట్టి వచ్చిన వాళ్ళకి సర్వ్ చేస్తారంట. ఇది దీని పీసే, దీని జాయింట్ అనమాట. ఫుడ్ ఐటమ్స్ పెట్టి వాళ్ళు సర్వ్ చేస్తారు. మనం ట్రేలో ఇస్తాం కదా, అలాగే ఇది వాళ్ళు ట్రేలాగా యూజ్ చేస్తారు. ఇంకా ఇక్కడ నుంచి మాకు ది 3-బెడ్రూమ్ హౌస్. ఇది సింగపూర్ టౌన్షిప్ది. అన్ని ఇల్లు ఇలాగే ఉంటాయి మోస్ట్లీ, కాకపోతే వుడ్ వర్క్ ఒకటి మారుతుంది. ఇది ఒక బెడ్రూమ్. ఇవి కర్టన్స్. ఇక్కడ చాలా వెంటిలేషన్ ఉంటుంది, మొత్తం గ్లాస్ డోర్స్ అనమాట, గ్లాస్ విండోస్ అంతా. అందుకని ఆ వెంటిలేషన్ తగ్గించుకోవడానికి మేము అట్టలు పెట్టేశాం. ఇవి మా కబోర్డ్స్. ఇక్కడ ఒక బొమ్మను పెట్టేశాం. ఇవన్నీ మా కబోర్డ్స్. ఇది మా రిసెప్షన్ ఫోటో. ప్రతి రూమ్లో ఒక దేవుడి ఫోటో పెట్టుకుంటే మంచిది కదా, ఉదయాన్నే దేవుణ్ణి చూడొచ్చు లేయంగానే. ఇక్కడ కూడా ఏమన్నా
డెకరేటివ్ ఐటమ్స్ కానీ లేదంటే మేకప్ బాక్సెస్ కానీ పెట్టుకునేకి ఒకటి ఇచ్చున్నారు. ఇట్లా షెల్ఫ్ పెద్దది, 4 ర్యాక్స్ ఉన్నాయి దీనికి సైడ్లో. ఇది వెస్ట్రన్ టాయిలెట్, ఇది ఇంకో బెడ్రూమ్, దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇది కౌంటర్ టాప్ కూడా ఇచ్చున్నారు వాష్ మెషిన్కి. ఇది మిర్రర్, గ్యాస్ గీజర్, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ కూడా పెట్టున్నారు ఈ రూమ్లో. ఇది మా బెడ్, ఇంకోటి ఫోల్డబుల్ కాట్, మనకి అడ్డం అనుకుంటే తీసేసేయచ్చు ఫోల్డ్ చేసేసి. ఇది కబోర్డ్స్, ఇటు సైడ్ కూడా ర్యాక్స్ ఇచ్చున్నారు ఏమైనా పెట్టుకోవడానికి. చెప్పాను కదా ఇక్కడ గ్లాస్ విండోస్ ఉంటాయని, వీటి వెంటిలేషన్ తట్టుకోవడం చాలా కష్టం, అందుకని మేము ఇలా కార్పెట్ వేసేసుకున్నాం. పైన మళ్ళీ కర్టన్స్ లేకపోతే చాలా వెంటిలేషన్ ఉంటుంది. చూసారా మాకు బయట ఎంత ఓపెన్ ప్లేస్ ఉంటుందో. ఈ కిటికీలోంచి మాకు వేప చెట్టు కనిపిస్తుంది బాగా పెద్దది. ఎంత బాగా గాలి వస్తుంటుందంటే అంత బాగుంటుంది గాలి. ఇది మా సింఫనీ ఎయిర్ కూలర్, చూపించాం కదా ఆల్రెడీ. దీన్ని లింక్ డిస్క్రిప్షన్ పెడతాను చూడండి, ఎవరికైనా కావాలంటే కొనుక్కోవచ్చు. ఇలాంటిది ఈజీ టు హ్యాండిల్, అంత వెయిట్ ఉండదు, అవుట్ సైడ్ నుంచి ఇట్ సైడ్ తిప్పుకోవాలన్నా ఈజీగా ఉంది, నచ్చితే కొనుక్కోవచ్చు. ఇది మా డైనింగ్ టేబుల్, 6 చైర్స్ దీనికి. ఇది ఐస్ కూల్ ప్యాక్, మీరు పాలు తీసుకుంటారు కదా ఉదయాన్నే వచ్చి డెలివరీ బాయ్ వేసేసిపోతాడు బిగ్ బాస్కెట్, దాంట్లో ఇది వేసుకున్నారనుకోండి పాలు చెడిపోకుండా ఉంటాయి. ఐస్ జెల్ ప్యాక్ ఇది, కుదిరితే ఇలాంటివి కొనుక్కోండి. ఇవి సాత్వికాడికి వచ్చిన రాఖీలు, రాఖీ పండుగ వస్తుంది కదా, సాత్వికాడికి వాళ్ళ సిస్టర్స్ రాఖీలు పంపించారు పోస్ట్లో. చూడండి ఇది గ్లాస్ డోర్స్ బాల్కనీకి, ఇక్కడ కూడా సైడ్లో ఇలా బొమ్మలు పెట్టుకోవడానికి ఇచ్చారు. ఇది మా అత్తగారి ఫోటో, ఇక్కడ కూడా ఒక షో కేస్ ఇచ్చున్నారు. ఇవి సాత్విక్కి వచ్చిన ప్రైజ్లు, డ్యాన్స్లో వచ్చిన ఈవెంట్కి మా అపార్ట్మెంట్లో డ్యాన్స్ కాంపిటీషన్స్ పెడుతుంటారు వాటిలో వచ్చాయి. ఒకటి స్కూల్లో వచ్చింది గేమ్స్లో, ఇది స్కూల్లో వచ్చింది ఇటు సైడ్ది, ఇవి రెండు. ఇది స్కూల్ది, ఈ రెండు డ్యాన్స్ కాంపిటీషన్స్వి. ఇదిగోండి సాత్విక్ది కృష్ణుడి ఫోటో, ఇవి లాఫింగ్ బుద్ధ. ఇది మా హస్బెండ్ ఫోటో, మా ఆడబడ్చు, వాళ్ళిద్దరు ట్వైన్స్, చిన్నప్పటి ఫోటో వాళ్ళది. మా దేవుడిది, మేము మాకు పూజ గది లేదు, ఇలా షెల్ఫ్లో పెట్టుకున్నాం పూజ గదిని. ఇవన్నీ సాత్విక్వే, షెల్ఫ్లు బుక్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. అయినా సరిపోవడానికి వాడు అయినా టీపా యూజ్ చేస్తున్నాడు. ఇదిగోండి ఇది సాత్విక్ సైకిల్, ఆల్రెడీ ఒక వీడియోలో చూసారు కదా స్పోర్ట్స్ సైకిల్ ఇది, దీని పేరు ఈ కంపెనీ పేరు ఎక్స్టల్. ఇది ఏరోఫిట్ ఎక్సర్సైజ్ సైకిల్, ఇది మ్యాగ్నెటిక్ది, దీంట్లో డ్రమ్స్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఉంటాయి, ఇవి వీల్స్ అన్నమాట, ఈ వీల్స్ వచ్చేసి మ్యాగ్నెటిక్వి. చూడండి ఇక తొక్కుతున్నాడు. ఇలా సైకిల్ లాగా ఇది బాగా స్లిమ్ అవుతారు దీంట్లో. ఇవి మాన్యువల్ ప్లస్ ఏమంటే ఇది డ్రమ్స్ అయితే మ్యాగ్నెటిక్, ఇలా కూర్చొని కూడా చేసుకోవచ్చు. రివర్స్ తొక్కకూడదు, ఇట్లాగే తొక్కాలి, రివర్స్ తొక్కితే అది చనిపోతుంది. మా వాడికి ఎన్నిసార్లు చెప్పినా కానీ అది రివర్స్ తొక్కుతూనే ఉంటాడు.
ముందు ఎట్లా తొక్కాలి వెనకాల ఎట్లా తొక్కాలి అర్థం కావట్లేదు. రెండు ముందుకు పోదు కదా, ఇది కొంచెం అందుకు అర్థం కాదు సరిగ్గా. ఇది ఈజీ, బాగా వెయిట్ లెస్ అవుతారు దీంట్లో. నచ్చితే కొనుక్కోండి, ఏరో ఫిట్ది. రెండు చేతులు ఇట్లా పెట్టాలి ముందుకు, దీంట్లో హార్ట్ బీట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇలా చేతులు పెట్టాలి, ఇక్కడ డిస్ప్లే ఉంటుంది, దీంట్లో హార్ట్ బీట్ ఎంత వస్తుంది కనిపిస్తుంది కదా, 77 వచ్చింది హార్ట్ బీట్ అంటవంది. దీంట్లో మనం ఎంతసేపు చేసామని వస్తుంది టైము, ప్లస్ ఎన్ని క్యాలరీస్ బర్న్ అయ్యాయో కూడా వస్తుంది. స్పీడ్ ఎంత చేస్తున్నాం, డిస్టెన్స్ ఎంతసేపు ట్రావెల్ అయింది, క్యాలరీస్ ఇవి 9.2 అంట ఒక నిమిషంకి. చూసారా ఇలా అన్నీ వస్తాయి, దీంట్లో పల్స్ రేట్ అన్నీ వస్తాయి. ఇది మా బాల్కనీ, ఆల్రెడీ చూపించాను కదా, దీంట్లో ఇలా చెట్లు ఉన్నాయి, కనకంబరాలు, పచ్చిమిర్చి, కాగడాలు, పుదీనా. ఇది మా తులసి చెట్టు, ఇవి కాగడాలు. ఇప్పుడు బాగా పూలు వస్తున్నాయి, దీనికి బాగా పూలు పూస్తున్నాయి చూడండి, అన్ని మొగ్గలు వచ్చినాయి చూసారా. ఇది మల్లె చెట్టు, తులసి, ఇది కనకాంబరం, ఇది ఎర్ర కనకాంబరం. ఇవన్నీ ఇప్పుడే వేసాము చూడండి, వర్షాలకి ఎంత బాగా వచ్చేసాయో. ఇది తమలపాకు చెట్టు, తమలపాకు చెట్లు కూడా మనం ఈజీగా కుంబట్లలో పెంచేసుకోవచ్చు, బాగా వస్తుంది కూడా. ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది, పూజలప్పుడు బాగా ఉపయోగపడుతుంది. ఇవి కాగితం పూల చెట్లు, ఇప్పుడే పూలు వస్తున్నాయి, మళ్ళీ సీజన్ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయినట్టుంది, మళ్ళీ పూలు వస్తున్నాయి చూడండి. ఇవి వేడిగా మిర్చి ఎండబెట్టినాం, ఒక్కోటి ఎంత సైజు ఉందో చూసారా, ఎంత ఎంతలా ఉందో. ఇవి కాగడాల చెట్టు, సాత్విక్ వన్ స్కేటింగ్ చూపిస్తాడంట చూడండి. చూడండి మా అపార్ట్మెంట్కి ఎంత ఖాళీ ప్లేస్, ఎంత ఓపెన్ ప్లేస్ ఉంటుందో. ఇదే ఇందాక కిటికీలోని చూపించాను కదా వేప చెట్టు, ఎంత పెద్దదంటే 4 ఫ్లోర్స్ ఉంది. ఇట్లా ఒక అపార్ట్మెంట్కి మధ్యలో ఇంత ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఇంకోటి కట్టేస్తారు మామూలుగా అయితే, మా టౌన్షిప్లో అయితే ఇంత బాగుంటుంది వెంటిలేషన్ అంతా చూడండి. ఖాళీ ప్లేస్ కిందంతా, ఇదంతా కూడా ఖాళీ ప్లేస్. ఇవన్నీ డూప్లెక్స్ బిల్డింగ్స్, ఇవి 10 ఫ్లోర్స్ ఉంటాయి. ఇవన్నీ డూప్లెక్స్వి, ఇవి మామూలు బిల్డింగ్స్ 4 ఫ్లోర్స్ ఉంటాయి. త్రిబుల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ ఉంటాయి వీటిలో. ఇది ఇంకో బెడ్రూమ్, ఇది 3rd బెడ్రూమ్. చూడండి ఇది సాత్విక్ డిక్కి, సాత్విక్ చిన్నప్పుడు వాడి ఎంత హైట్ కావాలని చెప్పి ఈ బొమ్మను కొనుక్కున్నాడు. ఇది వరకు దీని పక్కన పెట్టుకొని పండుకునేవాడు, ఇప్పుడు వాడికన్నా చిన్నగా అయిపోయిందని దీని పక్కన వేస్తున్నాడు. ఇది ఆఫీస్ టేబుల్, ఇది గోడ్రెస్ టేబుల్, ఇది ఇది మా నాన్నది, మా హస్బెండ్ వర్క్ చేస్తారు, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్, అప్పుడప్పుడు ఇస్తుంటారు వీళ్ళు బ్యాంక్లో. చూడండి ఇక్కడ గ్లాస్ విండోస్, ఇవన్నీ వెంటిలేషన్ తట్టుకోలేక ఇవన్నీ వేసేసినాం. ఇక్కడ నుంచి కూడా చూస్తే చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది, ఎంత వెంటిలేషన్ అంటే చూసారా బయట ఎన్ని పెద్ద పెద్ద చెట్లు, ఎంత ఖాళీ ప్లేసో, చాలా వెంటిలేషన్ ఉంటుంది. ఇక్కడ కూడా ఇవి కబోర్డ్స్, ఇక్కడ కూడా ఇలా సైడ్ షెల్ఫ్స్ ఇచ్చున్నారు, ఏమన్నా పెట్టుకోవచ్చు మన సామాన్లు. ఇది మేము వాష్ చేసే బట్టలన్నీ దీంట్లో వేసుకుంటాం. ఇది ఇంకో బాత్రూమ్, ఇది వెస్ట్ రూమ్ కాదు మామూలుది, ప్రతి దాంట్లో వాష్ బేసిన్ ఇచ్చున్నారు. ఇది మామూలు బాత్రూమ్ ఒకటి, ఇది మేము బాత్రూమ్ యూజ్ చేయం, ఇక్కడ మేము వాష్ ఏరియా లాగా వాడుకుంటున్నాం దీన్ని. మా వాషింగ్ మిషన్ ఇక్కడే ఉంది. ప్రతి రూమ్కి ఇలా ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ కూడా ఇచ్చున్నారు ఇక్కడ. ఇది నా కిచెన్, ఇది నా వంటింటి సామ్రాజ్యం. ఇక్కడ ఇలా సైడ్ ఇచ్చున్నారు షెల్ఫ్స్, మా అక్వాగార్డ్, ఇది ఈ బాయిలింగ్ ప్లస్, ఇది స్టార్టింగ్ మోడల్,
నా రైస్ కుక్కర్, నా గ్రైండర్, నా మిక్సీ, రెండు మిక్సీలు ఉన్నాయి నాకు. ఇది మా ఫ్రిడ్జ్. ఇక్కడ కూడా చూడండి, చిన్న చిన్న చెట్లను పెంచేసినాం చూసారా, దీని పేరు డాలర్ డ్రీమ్స్. మనీ ప్లాంట్ అన్నీ ఉన్నాయి ఇక్కడ, చిన్న చిన్న తొట్లలో వేసి పెట్టుకున్నాను. ఇలా గట్టుంది మాకు. ఇక్కడ కూడా ఎంత వెంటిలేషన్ అంటే ఈవినింగ్ 7 వరకు కూడా లైటింగ్ అవసరమే ఉండదు. వీడేం వంట చేయట్లేదు, ఏమున్నాయని వెతుక్కోవడానికి వచ్చినాడు. ఇట్లా షెల్ఫ్ ఉంది, ఏమైనా పెట్టుకోవచ్చు. ఇట్లా షెల్ఫ్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మనకి ఇది మా గ్యాస్ పైప్ లైన్. ఇక్కడ గ్యాస్వి పైప్ లైన్స్ వస్తాయి. మనకి సిలిండర్ అవసరం లేదు, కావాలంటే దీన్నే యూజ్ చేసుకోవచ్చు. దీని కనెక్షన్ ఇచ్చేసుకుంటే గ్యాస్ వచ్చేస్తుంది. దీనికి మంత్లీ మనం కరెంట్ బిల్ ఎలా పే చేస్తామో అలా పే చేయాలి. ఇక్కడ టౌన్షిప్ మొత్తం ఇలా గ్యాస్ పైప్ లైన్స్ ఉంటాయి. ఇక్కడ ఎక్కువ బ్యాచిలర్స్ ఉంటారు, వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందని ఇలా ఇచ్చున్నారు. కాబట్టి సిలిండర్ కన్నా ఎక్కువ కాస్ట్ పడుతుంది మనకి. ఇది నా బాల్కనీ. ఇంకోటి ఇక్కడ ఎక్కువ వర్షం వస్తుందని మేము వాషింగ్ మిషన్ ఆ రూమ్లో పెట్టేసాం, బాత్రూంలో. ఇది ఓపెన్, మాది కార్నర్ ఫ్లాట్ ఇది, అందుకని ఎక్కువ వర్షం పడుతుంది అన్నమాట. ఇవి నా చెట్లు, చూపించాను కదా ఆల్రెడీ. ఇది తులసి చెట్టు, వామ్, కాగడాలు, కరివేపాకు, డిసెంబ్రాలు, వైట్ కలర్, బ్లూ రెండు ఉన్నాయి. ఇది కరివేపాకు చెట్టు. ఇవి కాకరకాయలు, లాస్ట్ వీడియో కన్నా ఇప్పుడు కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి. అన్నీ సైజు చూడండి, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇంకోటి కాకరకాయ, ఇంకో కాకరకాయ. ఇట్లా ఓపెన్ ప్లేస్ ఉంటుంది, చెప్పాను కదా చాలా పెద్ద ఓపెన్ ప్లేస్ ఇది. ఈడ కూడా అపార్ట్మెంట్ కట్టేయచ్చు, అంత ప్లేస్ ఉంటుంది. అచ్చం అడుగున్నట్టుంది కదా. చూడండి ఎంత గ్రీనరీనో. మేము కట్టే మెయింటెనెన్స్ మొత్తం ఈ చెట్లను పెంచడానికే వీళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు. క్లీనింగ్కి ఒక 2 అవర్స్ పనిచేస్తే పని వాళ్ళు ఉదయం 7 వచ్చి మిగతా టైం అంతా ఈ చెట్ల కోసమే కేటాయిస్తారు ఇక్కడ. అందుకే ఎంత బాగున్నాయి కదా చెట్లు. చూడండి ఇది కూడా గుమ్మానికి డెకరేటివ్ ఐటమ్ ఇది. ఓకే ఇంతే, ఇదే మా హోమ్ టూర్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే బాయ్.